धर्ना की वच्चिन अशेष प्रजानीकानिकी मन राष्ट्र जातीय नायकुलु नारायण गारिकी चंद्रमोहन रेड्डी गारिकी इतर मित्रुलकु సిపిఐ సిపిఎం తెలుగుదేశం జనసేన కాంగ్రెస్ ఇతర పార్టీల నాయకులకు కార్యకర్తలకు జిల్లా ప్రజానీకానికి అందరికీ వందనం. ఈరోజు జరుగుతున్నటువంటి ధర్నా నెల్లూరు ప్రజల హృదయ స్పందన. ఈ హృదయ స్పందనను గమనించి జగన్మోహన్ రెడ్డి గారు జనతో ప్రవేశించగన ఆపితే ఆయన హృదయం గట్టిగా ఉంటుంది, లేకపోతే ఆయన హృదయం ఆగిపోతుంది. ఎందుకంటే ఇది నెల్లూరు జిల్లా ప్రజలు పోరాడి సాధించుకున్నటువంటిది. జనతో ఇదే వైఎస్ఆర్ గవర్నమెంట్ విశాఖలో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తుంటే మన అందరితో కూడా కలిసి భుజం కలిపి ప్రైవేటీకరణ చేయటం లేదని ఈ రోజు కూడా విశాఖపట్నం నిలబడడం అది ఒక నీతి ఎక్కడ ఒక నీతి అని అడుగుతా ఉంది. అక్కడ ప్రైవేటీకరణ తప్పు అయితే ఇక్కడ జనతో ప్రైవేటీకరణ చేయడం ఏ విధంగా సరైంది అవుతుంది? నువ్వు మాత్రం ప్రైవేటీకరణ చేసుకోని ప్రైవేటీకరణ చేయవద్దు అని అంటే ఏ విధంగా న్యాయం అవుతుంది? అందుకని నువ్వు చేయొద్దు చేసేవాళ్ళని ఆపాలి అని చెప్పని మేము కోరుతా ఉన్నాం. ఈ నష్టాలు రావడానికి కారణం ఎవరు? రాష్ట్ర ప్రభుత్వమే. బొగ్గు సరఫరా చేయకుండా కల్తీ బొగ్గు తయారు చేసి సరఫరా చేసి కోట్లు కోట్లు దిగమిగిన కాంట్రాక్టర్ని మీరు చర్య తీసుకున్నారా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఎర్రమట్టి తయారు ప్లాంట్ రోడ్ ఫ్యాక్టరీని పెంచకుండా సకాలంలో డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు కూడా వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం జనతోకి. అయినా కార్మికులు ఇంజనీర్లు కష్టపడి దాన్ని సమర్థవంతంగా నడుపుతున్నారు. దేశంలోనే జనతో అనేది అత్యంత సమర్థవంతమైంది చెప్పి చెప్పదు. ఈరోజు 25 ఏళ్లకి మేము అదానికి లీజుకి ఇచ్చేస్తాం అంటున్నారు. నేను అడుగుతున్నాను అదాని ఎలా నడుపుగలుగుతాడు? అదాని లాభాలతో నడిపితే మీరు ఎందుకు నడపలేరు అడుగుతున్నా. మీరు అసమర్థులు అని అడుగుతున్నాను. ఎప్పుకోండి మేము అసమర్థులు నడపలేమని అప్పుడు చెప్పండి. ఒక జంతువును నడపలేని ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఎలా నడుపుగలుగుతుంది? మీరు ఎలా పరిపాలన సాగిస్తారని చూస్తున్నాను. పరిపాలన అంటే సమర్థవంతంగా లాభాల బాటలో పెట్టాలి. ఏమైనా వినియోగదారుల దగ్గర తక్కువ ఛార్జీలు వసూలు చేస్తారా? రేపు ఒకటో తేదీ మళ్ళీ విద్యుత్ ఛార్జీలు బోధలు ఉంది. అంతకుముందు 50 యూనిట్లు కనీస ఛార్జీగా ఉంటుంది, ఇప్పుడు 30 యూనిట్లు తగ్గించారు. ఇంటి పన్నులు పెంచారు, ఆస్తి పన్నులు పెంచారు, చెత్త పన్నులు పెంచారు. ఒకటి కాదు అనేక రకాలైన భారాలు వేసి 100,000 కోట్ల రూపాయలు జనాన్ని రక్త మాంసాలు పిండి ఈ రోజు అంతా కూడా అదానికి అప్పు చెబుతామంటే మాత్రం ఈ జిల్లా ప్రజలు చూస్తూ ఊరుకోరు. కార్మికులు గేట్ ముందు అంటున్నారు అదాని వస్తే వాళ్ళ మీద తొక్కుకుంటూ పోవాలి, దానికి సిద్ధమా మీరు అని చెప్పి అడుగుతా ఉన్నాను. అందుకని ప్రైవేటీకరణ చేస్తే లేదా దీన్ని నగదీకరణ చేస్తే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరు అని చెప్పి మేము హెచ్చరించదలుచుకుంటాం. ఈరోజు విద్యుత్ ముఖ్యమైనటువంటి జీవనాధారం ప్రజలకి ధరలు పెంచేస్తారు, అర్థం చేసుకుంటారు. అడుగుతున్నారు మీరు అభివృద్ధి అంటున్నారు, ఎక్కడండి అభివృద్ధి? అదాని వచ్చాడు ఏమన్నా 1,000 కోట్లు పెట్టుబడి పెట్టి ఒక ఫ్యాక్టరీని పెట్టమని జిల్లా యూత్ కి ఉద్యోగాలు వస్తాయి. ఆయన ఒక పైసా పెట్టుబడి పెట్టాడు, కొత్త ఫ్యాక్టరీ పెట్టాడు, ఆల్రెడీ ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి చేసుకొని లాభాలు పెట్టుకోవడానికి వస్తున్నాడు. దీనివల్ల అభివృద్ధి ఎలా అవుతుంది అని అడుగుతా ఉన్నాడు. లాభాలు పెట్టుకోవటమే కాదు, రేపు ఆయన చేతిపోతే ఉన్న కార్మికులను తీసేస్తాడు. రైతులు పరిహారం రాదు, అక్కడ పొల్యూషన్ వాళ్ళందరూ బలైపోవాలి. ప్రజలను బలి చేసి వాళ్ళు జనకోలో లాభాలు తొడ్డుకుంటారు. అందుకనే ఇలాంటి అమానీయమైనటువంటి రాక్షసమైనటువంటి జనం యొక్క రక్త మాంసాలని లాభాలుగా పిండుకొని అదాని లాంటి వాళ్ళకి రాష్ట్రం అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పిన యావత్ రాష్ట్ర ప్రజలు హెచ్చరిక చేస్తా ఉన్నారు. ఇది మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారా లేకపోతే అదాని పరిపాలిస్తున్నారా అని అడుగుతున్నాం. అదాని చేయితే అది చేస్తారు మీరు? అదాని ఆగ్రహం లోపలి పరిపాలన చేస్తారా? ఈ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రజల యొక్క సంక్షేమం దృష్టిలో పెట్టుకుని మీరు పరిపాలన చేస్తారా ఆలోచించుకోవాలని చెబుతున్నాం. అందుకని ఆ రోజు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు, దీన్ని ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ స్థాపించే రోజు ప్రభుత్వ రంగంలో స్థాపించారు. మీరు ఈ రోజు ప్రైవేటీకరణ చేస్తే మొట్టమొదట చూపించేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆపే మీ
తండ్రి గారి ఆత్మను శోభిస్తూ పెడతారని నేను అడుగుతా ఉన్నా. ఏమీ లేదా మీకు, ఇవన్నీ కూడా చెంపుకుంటున్నట్టు కూడా లేదా, ఉద్యమాలు జరుగుతున్నా. అందుకనే తక్షణం ఈ రోజు ప్రారంభం కార్మికులు చేస్తున్నటువంటి ఉద్యమానికి రాజకీయ పార్టీలు ఈ జిల్లాలో అఖిలపక్షంగా దీనికి మద్దతుగా ధర్నా చేస్తూ ఉన్నాం. ధర్నా చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మరింత ఉధృతం అవుతుంది. అందుకని దీనికి ఎంతగా పాలించి తక్షణం ఈ ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకొని జన్కోని ప్రభుత్వ రంగంలో నడపాలి, దాని లాభాలు పాటలు పెట్టదని ప్రణాళిక రూపొందించాలి, అవసరం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆశీష్ పార్టీ తరఫున మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సలహా తీసుకుంటా ఉన్నాను. సోదరి సోదరులారా, ఈరోజు